ఒక కప్పు తురిమిన సొరకాయ తీసుకోండి. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చెప్పాను నేను, ఇది సొరకాయ హల్వా చేసినప్పుడు మీకు రొట్టె చేస్తారు చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. సో అది చూపిస్తున్నాను. దాంట్లో మెజర్మెంట్ ఏం లేదు. మనము వాటర్ లేకుండా ఈ బియ్యం పిండిని, ఇప్పుడు ఇంకో కప్పు బియ్యం పిండి వేసాను కదా, వాటర్ లేకుండా బియ్యం పిండినే అందులో వేసుకోవాలి. చూడండి, ఒక కప్పు సొరకాయకు రెండు కప్పులు బియ్యం పిండి. వాటర్ లేకుండా అంటే సొరకాయ అనే వేసుకోవాలి వాటర్ ప్లేస్లో. చాలా బాగుంటుంది. నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, ఎందుకంటే మా వారు ఊరు వెళ్ళారు. సో నేను పిల్లలే సొరకాయ తినరు మా వారు, అందుకనే సొరకాయ రొట్టె చేసుకుందామని చూపిస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా ఏమైనా ఇందులో వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేస్తున్నాను. ఒక కప్పు వేసాను కదా, రెండు చిన్న స్పూన్లు జీలకర్ర వేసాను. అంటే మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నా, యాక్చువల్గా మెజర్మెంట్ అవసరం లేదు. ఇంకా ఉప్పు కూడా ఒక స్పూనే వేశాను. ఎన్ని రొట్టెలు అయితే నాకు కూడా తెలియదు, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత కదా చేసేది, సో మీకు చూపిస్తూ వీడియో చేస్తున్నాను అన్నమాట. చూడండి, పచ్చిమిర్చి ఇన్ని తీసుకున్నాను. అది మీ కారంను బట్టి, మీరు ఉట్టిది తినే పడితే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఏదైనా పికిల్ నంచుకునే పడితే తక్కువ వేసుకోండి. ఇది సన్నగా కట్ చేస్తాను. ఇంకా కొత్తిమీర, ఇలా ఇంత కొత్తిమీర తీసుకున్నా. ఇది కాడలతో సహా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రొట్టెలోకే కదా అంత మిక్స్ అయిపోతుంది. సన్నగా ఇది కట్ చేస్తాను. ఇంక ఇవన్నీ కూడా నేను చాపర్లో కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇవన్నీ మన క్రియేటివిటీ ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే కొంచెమే వేస్తున్నా ఉల్లిపాయలు, ఎందుకంటే మా ఇంట్లో చాలా ఎక్కువ వాడతాం ఉల్లిపాయలు, విపరీతంగా వాడతాం అన్నమాట. ఉల్లిపాయ అంత ఎక్కువ వాడతాము, సరే దీంట్లో తక్కువ వేస్తాంలే అనేసి తక్కువ వేస్తున్నాను. సో దీంట్లో చాప్ చేసేస్తున్నా. చాపర్ తీసుకోండి, ఇది నిజంగా చాలా యూస్ఫుల్ అండి. చేత్తో కట్ చేసే కంటే కూడా ఇలా మిక్సీ కూడా అన్నిటికీ అవసరం లేదు, చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. కానీ జాగ్రత్త, బ్లేడ్తో మాత్రం నాకు బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఒకప్పుడు మా టపర్వేర్లో చాపరు 3000, అది కొనాలని ఎంత ఆశతో పెట్టుకున్నానో కానీ నేను కొనలేకపోయినాను. బట్ ఈ ఇప్పుడు బాగా ఇది డీమార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది ఇంతకుముందు వాడే చాపర్ పోయింది, ఇంకా సరే అనేసి ఇది తీసుకున్నా. ఇది చాలా బాగుంది. చూడండి సన్నగా కట్ అయిపోతుంది. మిక్సీలో వేస్తే ఒకలాగా ఉంటుంది కదా, పేస్ట్ అయిపోతుంది. చేత్తో కూడా ఇంత నైస్గా రాదు కదా. కొన్నిటికి చాపర్ కంపల్సరీ, కొన్నిటికి చాపర్ అవసరం ఉండదు. మా ఇంట్లో నాకు ఇది బాగా యూజ్ అవుతుందండి. నిజంగా చాపర్ లేని వాళ్ళు కొనుక్కోండి. మొన్న ఎవరో చెప్తున్నారు పెళ్ళిళ్ళల్లో గిఫ్ట్ ఇచ్చారంట చాపరు. అది ఎట్లా ఇచ్చారు, బ్లేడ్ కదా, అది బ్లేడే ఉంటుంది కదా అందులో, అది ఎట్లా ఇచ్చారు అని అనుకున్నా. సరే అది ఎవరిష్టం లేండి. చూడండి ఇలా అంతా తడిపేసుకొని కాసేపు ఉంచితే మీకు ఆ వెట్టులో అంతా తడిచిపోతుంది. ఆ తర్వాత నీరు చూసి వేసుకోండి, ఇప్పుడే వేసుకోకండి. టైం లేకుంటే వెంటనే వేసుకోండి, టైం ఉంటే కాసేపు మూత పెట్టి పెట్టుకోండి. ఇది అంటే అర్థం, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఇదంతా ప్రిపరేషన్ ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళు పొద్దున లేసి రొట్టె కొట్టిచ్చేసేయచ్చు. మా పిల్లలకు ఫస్ట్ టైం నేను ఇది టేస్ట్ చూపిస్తున్నాను. ఇది మా అక్క వాళ్ళ పెళ్ళైన కొత్తలో మా అక్క చూపించింది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. తర్వాత ఇంకా నేను పెళ్ళయ్యాక చేయటానికి అవకాశం లేదు, ఎందుకంటే మా వారు సొరకాయ తినరు, వాళ్ళ ఇంట్లో ఎవరు తినరు. అంటే తినరు అంటే ఏదో పూజ చేశారంట తినకూడదంట, అందుకని వాళ్ళు తినరనమాట. తెలియక తింటారు, తెలిస్తే తినరనమాట. సాంబార్లు అంతా కూడా వేస్తూ ఉంటారు కదా అందరూ. నాకేమో సొరకాయ చాలా ఇష్టము. సో గుర్తొచ్చింది మా వారు లేరు కదా ఊరెళ్ళారు, నేను పిల్లలు తిందాము అనేసి ఇలా తడిపేసి మనము మూత పెట్టేసుకుంటే
కాసేపు ఎప్పుడు తింటావు కాసేపు తర్వాత చూసి దాన్ని మనం సెట్ చేద్దాం. ఇంకా ఈ పిండిలో కొంచెం ఇది నా సొంత ఐడియా వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నా కొంచెం పల్లీలు వేస్తున్నా టేస్ట్ స్వీట్నెస్ వస్తుందని వేయించి పొట్టు తీసి మిక్సీకి వేసి పెట్టుకున్నది ఒక మూడు ఒక చిన్న నాలుగు స్పూన్లు వేసాను చూడండి దీంతో అంటే సొంత ఐడియా బాగుంటుందిలే అనేసి ట్రై చేస్తున్నాను. ఇంకా నువ్వులు కూడా మంచిదే కదా మనకు సో అందుకని నువ్వులు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను బాగుంటుంది ఇలా. ఇంకా దీన్ని ఏం లేదు సారీ మనము వాటర్ వేసేసుకొని తడుపుకోండి. నేను సొరకాయలో నీరు ఎక్కువ లేదు కనుక నాకు కొంచెం ఏమీ ఎక్కువ నీరు రాలేదు. తడిపినప్పుడు ఎలా ఉందో దానికంటే కొంచెమే వెట్టుగా ఉంది ఇది. ఇక నేనైతే అంత తడిపి పెడతాను ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకు చేసి ఇచ్చేస్తే అంటే ఒక మాదిరిగా తడుపుకోండి చూసి లాస్ట్లో మళ్ళీ మనం రొట్టె చేసేటప్పుడు దాన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. ఒక్కోసారి జోరు అయిపోతుంది మళ్ళీ అప్పుడు మీరు బియ్యం పిండి వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది. ఇది చాలా బాగుంటుంది నేను రొట్టె చేసేది చూపిస్తాను. ఇంకా సొరకాయ వేయటం వల్ల ఇది మనకు సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఇది మీరు జొన్న పిండిలో కూడా ఇలాగా సొరకాయ వేసి తురిమి పూరిలాగా కాల్చుకోవచ్చు. ఇదే ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర అన్నీ సేమ్. ఏమంటే ఇది బియ్యం పిండితో జొన్న పిండితో ఇప్పుడు నేను పూరిలాగా ఎలా కాల్చుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను కదా అదే సిస్టంలో తట్టి పూరిలాగా కాల్చుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా ఉంటుంది. వారం రోజు మూడు రోజుల తర్వాత కూడా అవి అలా చేతి కట్టుపోతూ ఇటుపోతూ స్నాక్లాగా తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ దీంట్లోకి వేస్తుంది జొన్న పిండికి వేస్తుంది మా వారు తిన్నారు కనుక నేను అదంతా మిస్ అయిపోయాను. ఇంకప్పుడు అనుకున్నాను ఈసారి నుండి ఇంకా మా వారికి సపరేట్గా మాకు సపరేట్గా తడుపుకోవడమే కదా తేడా ఎన్ని రోజులు మేము తినకుండా ఉండాలి అని అనుకున్నాం. ఇది చూడండి జాబ్ చేసే వాళ్ళకు చాలా ఈజీ పిండి అంతా రాత్రి తడిపి పెట్టేసుకున్నారనుకో పొద్దున. ఇప్పుడు నేను చూపించిన కొలతకు మాకు 10 అయినా ఇవి నేను చూపించే సైజు. ఏముంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే రెండు సరి రెండు తినేస్తే 4 అయిపోతాయి చెరి 3 బాక్స్ పట్టుకెళ్తే 10 సరిపోతాయి. నేను చూపించిన కొలతకు కరెక్ట్గా 10 అయినాయి అండి. ఇంకా ఈ బటర్ పేపర్ వేసుకొని నేను ఆడి పేపర్ వాడుతుంటాను బటర్ పేపర్ ఎప్పుడో కొన్న ఉన్నాయి చక్కగా దాని కింద క్యారీ బ్యాగ్స్ క్లాత్లన్నీ ఇలాగా పెట్టుకుంటాను ఆయిల్ ఎక్కువ ఉన్నదంతా దానికి లాక్కుంటుంది. న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నేను చపాతీకి కూడా కర్ర చపాతీ పలక వాడాను అన్నమాట బటర్ పేపర్ మీదే. సో దాని ఆ క్లాత్ అలా దాని కింద పెట్టేసుకొని వాడతాను. క్లీన్ చేసేసి గలీజ్ అయిపోయిందనుకో స్టవ్ అది క్లీన్ చేసేసి పడేస్తుంటే మాకు ఎక్కువ వస్తుంటాయి క్యారీ బ్యాగ్స్ స్వీట్స్ అవి కొన్నప్పుడు ఇక్కడ క్యారీ బ్యాగ్స్ క్లాత్ ఎక్కువ ఇస్తుంటారు ప్లాస్టిక్ తక్కువ ఇస్తారు కూరగాయలు వాళ్ళే ఇచ్చేది. సో చాలా ఉంటాయి ఏం చేయాలి అవి డైరెక్ట్ డస్ట్బిన్కి వాడడానికి ఇష్టం ఉండదు. సో ఇలా రకరకాల ఐడియాలు వేసుకొని పొయ్యి దగ్గర ఇలా ఒక పేపర్ పెట్టుకున్నాం అనుకోండి కూరగాయలు కట్ చేసిన చెత్త వేయటానికి అది ముడచడానికి కష్టమవుతుంది నానిపోతుంది. అదే ఈ క్యారీ బ్యాగ్ క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా 2 పార్ట్స్ చేసేసి షేప్ చేసుకొని మనకు వచ్చిన బ్యాగుని హ్యాండిల్స్ కట్ చేసి అప్పుడు చెత్త అంతా దాంట్లో వేస్తూ ఉంటే తడి ఉన్నా కానీ ఏం అవ్వదు. అంతా పొద్దున వంట అయిపోయినాక ఒకసారి డస్ట్బిన్లు వేసేయచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రొట్టె ఉట్టిగానే తినొచ్చు అండి. ఇలా చూడండి ఇప్పుడు ఇలా తట్టాను కదా ఇట్లాగే తట్టుకొని పూరీలో డీప్ ఫ్రై చేసుకోండి. ఏది జొన్న పిండిది సేమ్ ప్రాసెస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండిది అన్న కొంచెము గట్టిగా అవుతుంది జొన్న పిండిది మెత్తగా ఉంటుంది కదా. ఇంకా మాకు నేను అనుకున్నాను కొన్న బియ్యం పిండి ఎక్కువ వాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే కొన్న బియ్యం పిండి కడిగి వాళ్ళు పట్టించరు మంచిగానే దొరుకుతుంది బాగుంది బట్ కడిగి ఆడించరు కదా. నా దగ్గర ఎలాగూ పిండి మిషన్ ఉంది కదా ఇంకా సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చేసాక చక్కగా 5 కేజీలు బియ్యం అంతా కడిగి ఆరబెట్టేసి ఒక్కటేసారి మిషన్లో వేసి పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా వస్తుంది. మళ్ళీ సమ్మర్ అయిపోయే ముందు నేను మళ్ళీ ఒకసారి 5 కేజీలు ఆడించి పెట్టుకుంటే మళ్ళీ వింటర్కి వస్తుంది అనుకున్న ఎక్కువ ఈ మధ్య బియ్యం పిండి వాడకం నాకు ఎక్కువ అయిపోయింది.
ఎందుకంటే మేము వింటర్లో కూడా ఎక్కువ టిఫిన్సే తింటాం కదా, మాకు ఇంకా చలి ఉంది కదా ఇక్కడ, అందుకనేసి మేము ఇంకా మధ్యాహ్నాలు కూడా టిఫిన్స్కే ప్రిఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇలా చేశాను అనుకోండి, ఇంక అన్నీ ఎక్కువ చేసి పెట్టేస్తాను, మధ్యాహ్నం కూడా తింటారు. ఇక రాత్రి అప్పటికప్పుడు వేడిగా అన్నం పెట్టేసుకొని తినేస్తాం, లేదా పొద్దున అన్నం చేసేస్తే రాత్రి ఇలా టిఫిన్ చేసుకుంటాము. ఎలా అంటే అలా ఎక్కువ టిఫిన్ ఐటమ్స్, అదే రోటి పచ్చళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటుంటాను అన్నాను కదా. ఇంకా చాలా బాగుంటుంది చూడండి, ట్రై చేయండి. ఇది స్వీట్నెస్ వస్తుంది గ్రౌండ్ నట్ వేసుకుంటే, వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఆప్షన్. ముట్టిగా నీళ్ళు వేయకుండా సొరకాయతో తురిమి చేసుకోండి. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.